ఇది బీబీసీ ప్రపంచం. యమన్ రేవు పట్టణం హుదైదాలో కాల్పుల విరమణకు అంగీకారం. కరువులో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు ఆహారం అందించేందుకు మార్గం సుగమం. హలో, నా పేరు పవన్ కాంత్ దిగవల్లి. యమన్లో కాల్పుల విరమణపై ప్రత్యేక కథనంతో పాటు ఈనాటి బీబీసీ ప్రపంచంలో ఇతర ముఖ్య అంశాలు. జాతీయ అహంకార్యాన్ని నిందిస్తూ ఘానాలో విగ్రహాన్ని తొలగించడంపై గాంధీజీ మునిమనవడు తుషార్ గాంధీ ఏమంటున్నారు? యుద్ధంలో చూపు కోల్పోయాడు, జీవితంపై పోరాడేందుకు బాక్సింగ్ రింగ్లో అడుగుపెట్టాడు. డబ్బుతో ఎక్కడైనా ఏదైనా చేయొచ్చు, కానీ అక్కడ మాత్రం కుదరదు. ఆఫ్రికాలోని ఓ గ్రామంలో నేటికీ చెక్కు చెదరని వస్తు మార్పిడి వ్యాపారం. వీటితో పాటు మరిన్ని విశేషాలతో మీ ముందుకు వచ్చింది బీబీసీ ప్రపంచం. యమన్లోని రేవు పట్టణం హుదైదాలో కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో కొత్త ఆశలు చిగురించాయి. యమన్లో యుద్ధం చేస్తున్న రెండు పక్షాలు స్వీడన్లోని శాంతి ఒప్పందానికి అంగీకరించాయి. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యూటెరెస్ ప్రకటించారు. రేవు పట్టణమైన హుదైదాలో కాల్పుల విరమణ ఒప్పందానికి రెండు పక్షాలు అంగీకరించాయి. ఒప్పందం ప్రకారం అవి తమ తమ దళాలను వెనక్కి తీసుకుంటాయి. రేవు ప్రాంతంలోనూ నగరంలోనూ కాల్పుల విరమణ అమలవుతుంది. ఇక్కడ ఐక్యరాజ్య సమితి కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో ప్రజలకు అవసరమైన మానవీయ సహాయం అందించేందుకు వీలవుతుంది. మరోవైపు యమన్లో దాడులకు పాల్పడుతున్న సౌదీ నాయకత్వంలోని సంకీర్ణ దళాలకు సైనిక సహాయాన్ని నిలిపివేయడానికి అనుకూలంగా అమెరికా సెనేట్లో ఓటు వేశారు. ఇరాన్ మద్దతు ఉన్న హూతీ తిరుగుబాటు దళాలకు సౌదీ మద్దతు గల యమన్ ప్రభుత్వానికి మధ్య మూడేళ్లుగా సాగుతున్న అంతర్యుద్ధం ఫలితంగా దాదాపు 1,40,00,000 మంది ప్రజలు ఆకలితో అల్లాడాల్సిన పరిస్థితి తలెత్తింది. దేశంలో మూడింత రెండొంతుల ప్రాంతాలకు సహాయం అందించాలంటే హుదైదా రేవు చాలా కీలకం. ఇది హూతీ దళాల అధీనంలో ఉండేది. ఇప్పుడు బ్రిటన్, అమెరికాల దన్నుగల సౌదీ నాయకత్వంలోని సంకీర్ణ దళాలు ఈ రేవును నియంత్రిస్తున్నాయి. ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందంతో ఇరు పక్షాలు తమ దళాలను వెనక్కు తీసుకుంటున్నాయి. ఫలితంగా ఐక్యరాజ్య సమితి ఆహారం, మందులు సరఫరా చేయగలుగుతుంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో చూద్దాం. వీళ్లంతా ప్రపంచంలోని అత్యంత దారుణమైన మానవీయ సంక్షోభంలో చిక్కుకున్నవారు. ఉత్తర యమన్లోని ఈ తాత్కాలిక క్యాంపుల్లో ప్రజలు హింస నుంచి బయటపడ్డారు, కానీ దాని పరిణామాలు మాత్రం వారిని ఇంకా వెంటాడుతున్నాయి. చేతిలో చిల్లి గవ్వ కూడా లేని ఉమ్ జబీర్ కుటుంబం ఈ ఆకులను తిని బతుకుతోంది. తినడానికి ఏమీ లేదని ఆమె చెబుతున్నారు. ఇక్కడకు ఎలాంటి సహాయ సంస్థలు రాలేదు అని అంటున్నారు. యుద్ధంలో సర్వం కోల్పోయామని తన భర్త చెప్తున్నారు. వాళ్ల పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. డబ్బులు లేవు, పరిస్థితులు సర్దుమడుగుతాయనే ఆశ ఆయనలో కనిపించడం లేదు. ఇక్కడకు దగ్గరలో ఒక తల్లి తన బిడ్డను ఎత్తుకుని ఉంది. ఆ బిడ్డ పరిస్థితి విషమంగా ఉంది, కానీ అవసరమైన మందులు అందుబాటులో లేవు. ఇక్కడి ప్రజలు వలస వెళ్లిపోవడానికి ఇదే కారణం. హుదైదా పట్టణ పరిసరాలన్నీ నెలల తరబడి యుద్ధంతో అట్టుడికిపోయాయి. ప్రతిరోజు బాంబులు పడుతూనే ఉన్నాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. 2014 వరకు హుతీ దళాల చేతుల్లో ఉన్న హుదైదా పోర్టు చాలా వరకు ధ్వంసమైంది. యమెన్ ప్రజలకు ఆహారం, మందులు, ఇతర వస్తువులు అందించడానికి ఈ రేవు చాలా కీలకం. తిరుగుబాటుదారు దళాల ఆయుధాల దిగుమతికి ఈ పోర్టును వాడుతున్నారని సంకీర్ణ ప్రభుత్వం చెబుతోంది. కానీ ఈ రేవు చుట్టూ విధించిన దిగ్బంధం, సాగుతున్న సంఘర్షణ దేశాన్ని కరువు కొరల్లోకి నెట్టాయి. అయితే ఇప్పుడు స్వీడన్లో ఆశ చిగురించింది. ఒకరిపై ఒకరు యుద్ధం చేసుకుంటున్న ఇరుపక్షాలు చేతులు కలిపాయి. ఐక్యరాజ్య సమితి సూచించిన ఒప్పందాన్ని వారు అంగీకరించారు. దీంతో పోర్టు స్వాధీనం కోసం జరుగుతున్న యుద్ధానికి తెరపడే అవకాశం ఉంది. అయితే నెలల తరబడి సాగిన హుదైదా యుద్ధం, పలుమార్లు కాల్పుల విరమణ ఒప్పందాలు విఫలమైన నేపథ్యంలో ఈసారైనా రెండు పక్షాలు నిజంగానే తమ ఆయుధాలను విడిచిపెడతాయా లేదా అనేదే ప్రస్తుతం అందరి మదిలో మెదిలే ప్రశ్న. ఐక్యరాజ్య సమితితో పాటు అంతర్జాతీయంగా బ్రిటన్, దాని మిత్రదేశాల ఒత్తిడి కూడా కీలకంగా ఉన్న నేపథ్యంలో యమెన్ ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న శాంతి వాస్తవ రూపం దాల్చుతున్నట్లే కనిపిస్తోంది. ఇప్పుడు ఈనాటి మరికొన్ని ముఖ్యమైన వార్తలు సంక్షిప్తంగా.
సిరియాలో స్వయం ప్రకటిత ఇస్లామిక్ స్టేట్ పట్టులో ఉన్న ఓ కీలక ప్రాంతాన్ని విముక్తి చేశాయి కర్డిష్ నాయకత్వంలోని స్థానిక దళాలు. వారం రోజుల పాటు సాగిన తీవ్రమైన యుద్ధం, వైమానిక దాడుల తర్వాత తూర్పు సిరియాలోని హజిన్ సెటిల్మెంట్లు జిహాదిస్టుల పట్టులోంచి స్వాధీనం చేసుకున్నారు. అయితే చుట్టుపక్కలలోని ఎడారి ప్రాంతాల్లో ఇంకా కొన్ని పట్టణాలు ఐఎస్ పట్టులోనే ఉన్నాయి. ఒక సాయుధ ఇస్లామిస్ట్ కాల్పులకు పాల్పడి ముగ్గురి ప్రాణాలను బలిగొన్న 3 రోజుల తర్వాత ఫ్రాన్స్లోని స్ట్రాస్బర్గ్ పట్టణంలో గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య క్రిస్మస్ మార్కెట్ను మళ్లీ తెరిచారు. చెక్ పాయింట్ల వద్ద సాయుధ సైనికులు పహారా కాస్తుండగా ఫ్రాన్స్ దేశ వ్యవహారాల మంత్రి దుకాణదారులను కలిశారు. కాగా దాడికి పాల్పడ్డ చెరిఫ్ చెకాట్ అనే సాయుధుడు గురువారం రాత్రి పోలీసుల కాల్పుల్లో మరణించాడు. తన తండ్రితో కలిసి అమెరికా మెక్సికో సరిహద్దును అక్రమంగా దాటించేందుకు ప్రయత్నించిన 7 ఏళ్ల పాప మృతి చెందింది. గ్వాటెమాలా దేశానికి చెందిన తండ్రి కూతుళ్ళిద్దరిని పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్న తర్వాత ఈ ఘటన జరిగింది. గత వారం పోలీసులు వారిని పట్టుకున్న సమయంలో ఆ చిన్నారి ఒక్కసారిగా జబ్బుపడి చనిపోయిందని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. ఆమె మృతిపై విచారణ జరపాలని డెమోక్రటిక్ పార్టీ డిమాండ్ చేస్తోంది. చైనా ఆర్థిక వృద్ధి తగ్గిపోతుందని కొత్త గణాంకాలు చెబుతున్నాయి. అమెరికాతో ట్రేడ్ వార్ మొదలవడానికి ముందు నుంచే ఈ మందగమనం మొదలైంది. రిటైల్ అమ్మకాల్లో వార్షిక వృద్ధి నవంబర్లో 8.1% నమోదైంది. ఇది గత 5 ఏళ్లలో కనిష్ట స్థాయి. వర్జిన్ గెలాక్టిక్ అనే స్పేస్ ఫ్లైట్ కంపెనీకి చెందిన ఒక రాకెట్ ప్లేన్ అంతరిక్షానికి చేరుకుని తిరిగి సురక్షితంగా కాలిఫోర్నియాలోని బేస్కు వచ్చేసింది. ఇది ఒక పరీక్ష మాత్రమే. బ్రిటన్కు చెందిన వ్యాపారవేత్త సర్ రిచర్డ్ బ్రాన్సన్ తన కంపెనీ ద్వారా ఒక కమర్షియల్ ఫ్లైట్ను అంతరిక్షంలోకి పంపించే ప్రయత్నాలు చాలా కాలంగా చేస్తున్నారు. ఇక బీబీసీ ప్రపంచంలో విరామం తర్వాత విశేషాలు. మహిళలు ఏ విషయంలో తక్కువ కాదంటూ పెరువులో సాగుతున్న ఓ పెద్ద ఉద్యమం ఎలా మొదలైంది? ఘానాలో గాంధీ విగ్రహాన్ని ఎందుకు కూల్చేశారు? భారత్లో ఉన్న ఆయన మనవడు దానికి ఎలా స్పందిస్తున్నారు? ఈ విశేషాలు చూసే ముందు చిన్న విరామం. బీబీసీ ప్రపంచానికి తిరిగి స్వాగతం. నేను పవన్ కాంతికవల్లి. ఘానా రాజధాని అక్రాలోని ఘానా విశ్వవిద్యాలయం పరిసరాల్లో ఉన్న గాంధీ విగ్రహాన్ని తొలగించారు. నల్లవాళ్ల పట్ల గాంధీ వివక్ష చూపారంటూ కొంతకాలంగా అక్కడి అధ్యాపకులు విద్యార్థులు ఆందోళన చేస్తూ వచ్చారు. ఘానాలోని ఈ విగ్రహాన్ని 2016లో నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆవిష్కరించారు. భారతీయుల మహాత్మునిగా కీర్తించే గాంధీజీని నేడు ఆఫ్రికాలో కొందరు జాత్యహంకారి అని నిందిస్తున్నారు. దక్షిణాఫ్రికాలో 2 దశాబ్దాల పాటు నివసించిన గాంధీ నల్లజాతీయులను వివక్షతో చూశారన్న ఆరోపణలున్నాయి. నల్లజాతీయులను కాఫీర్లని పిలవడంతో పాటు భారతీయులతో పోలిస్తే వారికి నాగరికత తక్కువగా ఉందనే అభిప్రాయాలను వెల్లడించారనే విమర్శలు ఆయనపై ఉన్నాయి. అయితే దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు గాంధీ 25 ఏళ్ల యువకుడని, ఆయన లోపాలను నాటి ఆయన అవగాహన స్థాయిని బట్టి అర్థం చేసుకోవాలని అనేవారు కూడా ఉన్నారు. బీబీసీ ప్రతినిధి మయూరేష్ కొన్నూర్ గాంధీజీ మునిమానవుడు తుషార్ గాంధీతో మాట్లాడారు. ఆఫ్రికన్ల పట్ల గాంధీజీ అభ్యంతరకరమైన మాటల్ని ఉపయోగించింది నిజమేనా అని అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా జవాబిచ్చారు. అక్కడ మూల నివాసుల గురించి బాపూజీ కొన్ని అభ్యంతరకరమైన పదాలను ఉపయోగించారన్న విషయం నాకు తెలుసు. అయితే మోహన్ కరమ్చంద్ గాంధీ అనే వ్యక్తి చదువుకున్నది ఇంగ్లీష్ చదువులన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇంగ్లీష్ వాళ్లతో కలిసి జీవిస్తూ వాళ్ల పద్ధతుల్లోనే ఎదిగిన వ్యక్తి ఆయన. ఆయనకు అబ్బిన విద్యాపరమైన సంస్కారాలు అన్ని కూడా ఇంగ్లీష్ వాళ్లవి. భారతీయ సంస్కృతి నుంచి వచ్చిన ఆయన ఇంగ్లీష్ చదువులు చదువుకుని ఆఫ్రికాకు వెళ్లారు. భారతీయ సంస్కృతి అక్కడి ప్రజల పట్ల ఆయనకున్న దృక్పథం ఒక భారతీయ వ్యక్తికి ఉండేదే, కానీ ఆయన భాష ఇంగ్లీష్ చదువు ద్వారా నేర్చుకున్న భాష. అక్కడి మూలవాసుల పట్ల ఆయన ఉపయోగించిన మాటలు ఆ కాలంలో ప్రాచుర్యంలో ఉన్నవే, వాటిని అభ్యంతరకరమైనవి అని ఎవరూ భావించకపోయేవారు. అయితే వాళ్ల పట్ల ఉన్న ద్వేషపూరిత వైఖరికి ప్రతీకగా ఆ పదాలు మారిపోయాయి. అందుకే వాటిని అభ్యంతరకరమైన మాటలుగా ఈనాడు గుర్తిస్తున్నాం. ఈనాటి అవగాహన ప్రకారం ఒక వ్యక్తి గత ఆచరణను అంచనా వేయడం సరికాదు. నిజానికి ఆ వ్యక్తికి ఆనాడు ఆ గ్రహింపు కూడా లేదు. అలాంటి వ్యక్తిపై ఈ ఆరోపణలు చేయడం విద్యావంతులకు విజ్ఞులకు తగదని నా అభిప్రాయం. ఇలాంటి చర్యలు ద్వేషభావంతో చేస్తున్నవి. ఇందులో నిర్ధారణ ముందుగా చేసి పరిశోధన తర్వాత చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఒకవేళ గాంధీజీ నిజంగానే జాత్యాహంకారి అన్నట్లయితే
జులు విప్లవం జరిగినప్పుడు వారిపై బ్రిటిష్ సైన్యం దారుణ అత్యాచారాలకు పాల్పడ్డ సమయంలో ఇండియన్ అంబులెన్స్ కోర్ నేతగా బాపూజీ జులు జాతికి తన సేవలందించారు. అంటే మొదట జాత్యహంకారిగా ఉన్న వ్యక్తి తర్వాత మారిపోయాడు అనుకోవాలా? అలా నిజంగానే మారిపోయాడంటే అతన్ని ప్రశంసించాలి కదా. తన అవగాహనలో ఉన్న లోపాలను సరిదిద్దుకుని తనను తాను మార్చుకున్నందుకు మెచ్చుకోవాలి కదా. అంతకుముందు ఆయన వాడిన మాటల్ని మాత్రమే తీసుకుని ఆయన జీవితాన్ని అవమానించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఈ ప్రయత్నాలు కేవలం ఆఫ్రికాలో మాత్రమే జరగడం లేదు, ఇక్కడ మన దేశంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాపుపై నిరాధారమైన విమర్శలు చేయడం ఒక అలవాటుగా మారిపోయింది. సెండీ యాగ్లెట్ కాంట్రెరాస్ పెరూ దేశంలో మహిళా హక్కుల ఉద్యమానికి ప్రేరణగా నిలిచిన మహిళ. తన మాజీ బాయ్ ఫ్రెండ్ తనను హింసిస్తూ ఒక హోటల్ రిసెప్షన్లో ఆమెను ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో వైరల్ అయ్యింది. ఆమెను హింసించిన వ్యక్తికి కోర్టు కేవలం 1 సంవత్సరం జైలు శిక్షణ మాత్రమే విధించింది. హత్యాయత్నం ఆరోపణలను కూడా కొట్టివేసింది. దాంతో సెండీకి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అలా ఆమె మహిళలు ఏ విషయాల్లోనే తక్కువ కాదు అన్న పేరుతో సాగుతున్న ఉద్యమంలో భాగమయ్యారు. బీబీసీ 100 విమెన్ సిరీస్లో భాగంగా ఆమె కథనం మీకోసం. అతనికి వద్దని చెప్పాను. అలా మా సాంగత్యాన్ని ముగించాం. కానీ అతను నన్ను వెళ్ళనివ్వలేదు. నాపై దాడి చేయడం ప్రారంభించాడు. దాడి చేస్తూ నువ్వు నన్ను వదిలి వెళ్ళలేవని అన్నాడు. నువ్వు వదిలేయడాన్ని నేను భరించలేను. నీ చావును కళ్ళ చూస్తాను. నిన్ను చంపేస్తాను, నిన్ను రేప్ చేస్తాను అని అన్నాడు. నిజానికి నేను ఆ గదిలో చనిపోయేదాన్ని. ఎలాగైనా అక్కడి నుంచి బయటపడాలి. ఎలా లేచానో తెలీదు. పరుగెత్తడం ప్రారంభించాను. పరుగెత్తుతూనే ఉన్నాను. అతను నా వెంట పడ్డాడు. నన్ను పట్టుకుని లాగేసి ఈడ్చుకుంటూ వెళ్ళాడు. ఏదో వస్తువును లాగినట్లు నన్ను మెట్ల మీద నుంచి బరబరా ఈడ్చుకుంటూ వెళ్ళాడు. నేను తప్పించుకోవాలనుకున్నాను. నా ప్రాణాలను కాపాడుకోవాలనుకున్నాను. నా స్వస్థలం నుంచి పారిపోయి ఎవరి కంట పడకుండా రక్షణ కోసం పెరూ రాజధాని లీమాకు వచ్చాను. ఎందుకంటే నాపై దాడి చేసిన వ్యక్తి విడుదలయ్యాడు. అయితే నా కథ మీడియాలో వ్యాపించింది. ఆ వీడియో చూశాక కొంతమందిలో రగిలిన కోపం ఇప్పుడు ఒక భారీ ఉద్యమంగా మారింది. ఇది ఎవరో ఒక మహిళపై జరిగిన దాడిగా చూడకపోవడం, తమపైనే జరిగినట్టు భావించడం నిజంగా అద్భుతం. అంతేకాదు, ఇటువంటి మరెన్నో కేసులు కూడా బయటపడుతున్నాయి. మాలో ఒకరికి ఇలా జరిగినప్పుడు ప్రజలు మద్దతు తెలపడం, మనకు అండగా నిలవడం, మనతో పాటు నిలిచి మన హక్కుల కోసం పోరాడడం ఒక అద్భుతమనే చెప్పాలి. ఇది నిజంగా గొప్ప విషయం. బీబీసీ ప్రపంచంలో విరామం తర్వాత విశేషాలు. చూపు కోల్పోయాడు కానీ భవిష్యత్తుపై ఆశ మాత్రం చావలేదు. ఆఫ్ఘన్ యుద్ధంలో గాయపడి బాక్సర్గా మారిన ఓ సైనికుడి కథ. టోగోలోని ఓ గ్రామ సంతలో నేటికి చెక్కు చెదరని వస్తు మార్పిడి ఆచారం. భవిష్యత్తు తరాలు తెలుసుకోవడం కోసం కొనసాగిస్తున్నామంటున్న పెద్దలు. చూసే ముందు చిన్న విరామం. బీబీసీ ప్రపంచానికి తిరిగి స్వాగతం. నేను పవన్ కాంత్ దిగవల్లి. 2009లో ఆఫ్ఘనిస్తాన్లో బ్రిటిష్ బలగాలు గస్తీ నిర్వహిస్తుండగా పొరపాటున ఓ పేలుడు సంభవించింది. ఆ ఘటనలో బ్రిటన్ సైనికుడు పాల్ జాకబ్స్ తీవ్రంగా గాయపడ్డారు. తన కంటి చూపును కోల్పోయారు. అప్పుడు అతని వయసు కేవలం 19 ఏళ్ళే. దాడి అనంతరం పాల్ మానసికంగా కుంగిపోయారు. ఒత్తిడిని అధిగమించి కొత్త జీవితం ప్రారంభించాలనుకున్న జాకబ్స్ బాక్సింగ్ నేర్చుకుని రింగులో అడుగుపెట్టారు. ఆఫ్ఘనిస్తాన్లోని సైనిక దళంలో పాల్ జాకబ్స్ చేరారు. 2009 ఆగస్టు 20న అతని బృందాన్ని గస్తీపై పంపించారు. ఆ క్షణాన్ని ఎప్పటికీ వెనుక తీసుకోలేను.
పెట్రోలింగ్లో అందరికంటే ముందు నడుస్తున్న ప్రైవేట్ జొనాథన్ యంగ్ అనే సైనికుడు ఓ బాంబును పొరపాటుగా పేల్చేశాడు. ఒక్క క్షణంలో అంతా మారిపోయింది. చుట్టూ ఎర్రటి దుమ్ము లేచింది. ఆ ఘటనను ఎవరూ ఊహించుకోలేరు కూడా. జొనాథన్ అక్కడికక్కడ మరణించాడు. జొనాథన్ దగ్గరికి వెళ్లే ప్రయత్నంలో సర్జెంట్ పాల్ మెకలీస్ కూడా మరణించాడు. ఓ శకలం వేగంగా వచ్చి నా కుడికంటిని చీల్చుకుంటూ మెదడులోకి వెళ్ళింది. కాళ్ళు, చేతులు, ముఖం మొత్తం గాయాలే. పాల్ జాకబ్స్ తన చూపును పూర్తిగా కోల్పోయారు. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాక తీవ్రమైన కుంగుబాటుకు లోనయ్యారు. ఈ పరిస్థితి నుంచి కోలుకోవడానికి ఆయన బాక్సింగ్ని ఎంచుకున్నారు. నేను ఇంకా ఏదో సాధించాలి, కానీ భిన్నమైన దారిలో సాధిస్తున్నాను అనిపించేది. బాక్సింగ్, ఫిట్నెస్ అన్నవి కుంగుబాటు నుంచి దూరం చేసి నన్ను నన్నుగా ఉంచుతాయి. పాల్ తన మొదటి మ్యాచ్ కోసం సన్నద్ధమవుతున్నారు. కంటి చూపు ఉన్న ఓ వ్యక్తిని ఆయన ఢీకొనబోతున్నారు. ప్రపంచాన్ని ద్వేషించే రోజులు కూడా కొన్ని ఉంటాయి. ఆ విషయాన్ని అంగీకరించి ఆ కోపాన్ని కడిగి పారేయాల్సిందే. కోపం నుంచి బయటపడడానికి నేను ఓ దారి ఎంచుకున్నాను. పూర్వపు రోజుల్లో సంతల్లో మనుషుల మధ్య సరుకుల వినిమయం వస్తు మార్పిడి రూపంలోనే జరిగేదన్న విషయం మనకు తెలుసు. ఇక ప్రస్తుత ప్రపంచంలోనైతే ఎక్కడైనా సరే క్యాష్ కింగ్, మరో మాటలో చెప్పాలంటే డబ్బుకు లోకం దాసోహం. కానీ పశ్చిమాఫ్రికాలోని టోగోవిల్ అనే కుగ్రామంలో మాత్రం ఇప్పటికీ సంతల్లో వస్తు మార్పిడి మాత్రమే జరుగుతుంది. అంటే ఆ సంతకు వచ్చే ప్రజలు తాము అమ్ముకోవాలనుకున్న వస్తువుల్ని అక్కడికి తీసుకొచ్చి తమకు అవసరమైన సరుకుల్ని కొనుక్కుని పోతారనమాట. బీబీసీ ప్రతినిధి విక్టోరియా యువన్ కుండ అందిస్తున్న కథనం. మరెక్కడా చూడలేని సంత ఇది. ఉదయం 9 అవుతోంది. ఇక సంతను ప్రారంభించవచ్చు అని ప్రకటించడానికి అలోహు పాపాను ముఖ్య అధికారి ఇక్కడకు పంపించారు. టొగోవిల్లో పెద్దగా సందడి కనిపించిన ఈ గ్రామంలో సంత ఇలా ప్రారంభమవుతుంది. టొగో రాజధాని లోమే నగరానికి ఇది 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. శనివారం ఉదయం టొగో సరస్సు ఒడ్డున జరిగే ఈ సంతలో గ్రామస్తులు తమ సరుకులను అమ్ముకోవడం కోసం జమవుతున్నారు. అయితే ఇది మామూలు సంత కాదు. ఈ వస్తు మార్పిడి సంతను మా పూర్వీకులు ప్రారంభించారు. వ్యాపారులు లేకుండా జనాల మధ్య వస్తు వినిమయం జరగాలని, వారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవించాలని ఏర్పాటు చేశారు. తమ సాంప్రదాయ వ్యాపార పద్ధతిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని ఈ గ్రామస్తులు అంటున్నారు. ఇక్కడ డబ్బు చేతులు మారదు. ఎవరైనా తమకు కావలసిన వస్తువులు కొనుక్కోవాలంటే ధాన్యం, కోళ్లు, చేపలు లేదా ఇతర సీఫుడ్స్ మార్పిడి చేయాల్సి ఉంటుంది. ప్రతి శనివారం ఎండు చేపలు తీసుకుని సంతకు వస్తుంటాను. పొద్దుగుంకే సమయానికి కనీసం 3 బస్తాల నిండా మొక్కజొన్నలు, బీన్స్, చిక్కుళ్లతో సంత నుంచి వెనుతిరుగుతాను. టోగోకు సంబంధించినంత వరకు ఇదొక సంప్రదాయ గ్రామం. దీన్ని మేము భవిష్యత్తు తరాల కోసం ఇలాగే నిలబెట్టాలని అనుకుంటున్నాం. మా తాతలు, తండ్రులు ఇలా బతికేవారు అన్న విషయం రేపటి తరం పిల్లలకు తెలియాలి. వస్తువుల్ని పరస్పరం మార్చుకోవడం ద్వారా వ్యాపారం నిర్వహించడం, ఇదే ఈ టోగలీస్ గ్రామానికి ఉన్న గుర్తింపు. ఆమె ఒక అరుదైన సాహసం చేశారు. మనలో చాలామంది తలుచుకోవడానికి కూడా భయపడే ఫీట్ చేశారు. ఆ ఫీట్ పేరు స్కై డైవింగ్. ఇంతకు ఆ ఫీట్ చేసిన మహిళ వయసు జస్ట్ 102 సంవత్సరాలే అంటే నమ్మగలరా?
దక్షిణాస్ట్రేలియాలోని ఐరినోషియా అనే సాహస బామ్మ ఏకంగా 14,000 అడుగుల ఎత్తు నుంచి డైవ్ చేశారు. మరొక వ్యక్తి సహకారంతో కిందకు దూకిన ఆమె ఎటువంటి భయానికి లోనుకానట్లు స్పష్టంగా కనిపించింది. దాదాపు 220 కిలోమీటర్ల వేగంతో కిందకు వచ్చిన ఆమె ఏదో చిన్న పని చేసి వచ్చినట్లు చాలా సాధారణంగా నవ్వుతూ కనిపించారు. 2016లో ఆమె తన 100వ పుట్టినరోజునాడు మొదటిసారి స్కైడైవ్ చేశారు. ఆమె ప్రపంచంలోనే అత్యంత వృద్ధ స్కైడైవర్ అన్నమాట. కొత్త భారత కరెన్సీ నోట్లపై నేపాల్లో నిషేధం విధించారు. దీనిపై మా కార్టూనిస్ట్ గోపాల్ సుని సంధిస్తున్న వ్యంగ్యాస్త్రం కార్టూన్ టైం. ఇది ఇవాళ బీబీసీ ప్రపంచం. మరిన్ని విశేషాలతో సోమవారం కలుద్దాం. నమస్తే.